హాయ్ అండి వరాశ్రీ కుకింగ్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో క్యాబేజీ టమాటా కర్రీ అండి కొంతమందికి క్యాబేజీని చూడగానే మొక్కను చిట్లిస్తారు ఎందుకంటే ఇందులో ఒక రకమైన పచ్చివాసన అనేది వస్తుందండి పచ్చివాసన లేకుండా ఎంతో టేస్టీకరంగా మనం క్యాబేజీ టమాటా కర్రీని అయితే ప్రిపేర్ చేసుకుందామండి ఈ రోజున క్యాబేజీకి పైన ఉన్న లేయర్ అంతా కూడా ఒక్క లేయర్ని అంతా కూడా తీసేసుకుందామండి తీసుకున్న తర్వాత సన్నటి స్లైసెస్గా అయితే కట్ చేసుకుందాం ఇలా పీసెస్ని అయితే కట్ చేసుకుందామండి మనకి క్యాబేజీ అనేది చాలా సెన్సిటివ్ సో ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక ఐదు ఆరు సార్లు అయితే వాటర్లో వాష్ చేసుకొని వాటర్ అంతా కూడా వంపేసుకున్న తర్వాత స్టవ్ పై ఒక వెడల్పైన పాత్ర పెట్టుకొని అర స్పూన్ దగ్గరగా రాళ్ళ ఉప్పు వేసుకుందామండి ఒక స్పూన్ దాకా పసుపు పసుపు అనేది కాస్త ఎక్కువ వేసామండి సో ఈ రెండు కూడా మరుగుతూ ఉండగా మనం కట్ చేసి కడిగి పెట్టుకున్న క్యాబేజీ తురుమునైతే ఇందులో వేసేసుకొని ఒక్కసారి అంతా కలిపేసుకొని మూత పెట్టేసుకుందామండి ఇలా పసుపు ఉప్పు వేయడం వల్ల ఇందులో ఉన్న పచ్చివాసన అన్నది పసుపు ఉప్పు పీల్చేసుకుంటాయండి సో మనకి ఉడుకుపోయిందండి వాష్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఈ లోపల స్టవ్ వెలిగించుకొని స్టవ్ పై కలాయి వేసుకొని నాలుగు స్పూన్లు దగ్గరగా ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత మీడియం సైజు ఆనియన్స్ని ఒక మూడు ఆనియన్స్ని కట్ చేసుకొని ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత పచ్చిమిర్చిని ఒక నాలుగు రెండు రెబ్బల కరివేపాకు కూడా వేసుకుందాం ఈ రెండు కూడా ఈ ఆయిల్లో వేగుతూ ఉండగా మీడియం సైజ్ టమాటాలు నాలుగు అయితే తీసుకున్నామండి ఎందుకంటే ఈ కర్రీకి టమాటా ఎక్కువ వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా వేసుకున్న తర్వాత అర స్పూన్ దగ్గరగా రాళ్ళ ఉప్పు అయితే వేశానండి ఎందుకంటే ఆల్రెడీ మనం వాటర్లో ఉప్పు పసుపు వేసామండి ఉప్పు అనేది క్యాబేజీ అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి చూసుకొని తక్కువగా వేసుకుందాం ఇలా వేసుకొని ఒక్కసారి కలుపుకొని మూత పెట్టేసుకుందామండి మూత పెట్టుకుంటే తొందరగా టమాటా అనేది మెల్ట్ అయిపోతుందండి సో ఒక టూ మినిట్స్ తర్వాత మనకి టమాటా అనేది బాగా మెల్ట్ అయిపోయిందండి ఇలా దగ్గరకు వచ్చేయాలన్నమాట అంటే ఆయిల్ అనేది పక్కకు తేలే విధంగా మనకి టమాటా మెల్ట్ అయిపోవాలి ఇలా మెల్ట్ అయిపోయిన తర్వాత తురిమి వార్చి పెట్టుకున్న ఇందులో మనం పసుపు ఉప్పులో ఉడకబెట్టి పెట్టుకున్న క్యాబేజీని అయితే వేసేసుకుందామండి ఈ క్యాబేజీ ఆల్రెడీ మనకి సగం వరకు బాయిల్ అయిపోయిందండి ఇలా వేసుకున్న తర్వాత ఒక స్పూన్ దాకా కారం వేసానండి ఇలా ఒక స్పూన్ కారం వేసుకుందాం అర స్పూన్ దగ్గరగా అల్లం వెల్లుల్లి గసగసాలు ధనియాలు జీలకర్ర ముద్దండి మీకు ఇది లేకపోతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా వేసుకోవచ్చండి లేదనుకుంటే గరం మసాలా పౌడర్ అయినా వేసుకోవచ్చు ఏది వేసుకున్నా కూడా పర్వాలేదండి సో ఇలా కలుపుకున్న తర్వాత నేను గ్లాసుకి అరకప్పు మాత్రమే వాటర్ వేసానండి వాటర్ అనేది ఎక్కువ వేయకండి టమాటా అనేది బాగా మనం ఆయిల్లో మెల్ట్ చేసేసాము క్యాబేజ్ అన్నది కుక్ చేసేసాము కాబట్టి తొందరగా మనకి బాయిల్ అయిపోతుందండి చూసారు కదా హాఫ్ గ్లాస్ వాటర్ వేయగానే క్యాబేజీ టమాటా చక్కగా మనకి కుక్ అయిపోయినాయండి వాటర్ అనేది లేదు ఆయిల్ పైకి దాకా చూసుకొని స్టవ్ కట్టేసుకొని సర్వింగ్ ప్లేట్లో అయితే వేసేసుకుందామండి చాలా ఈజీ ప్రాసెస్లో పచ్చివాసన అనేది లేకుండా క్యాబేజీ టమాటా కర్రీ అయితే మనకి రెడీ అయిపోయిందండి ఇలా ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు తప్పకుండా నచ్చుతుంది ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్